మీ విషయానికి వస్తే రవితేజ గారు నార్మల్గా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలా తక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళని అంటూ ఉంటారు. అలాంటిది రవితేజ గారే మీ గురించి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటాను ఏంటి? నేను కూడా నమ్మలేదు. అది నార్మల్గా అంటే ఇదే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుంటే బాగానే మేనేజ్ చేసి ఉంటారు అనుకోవచ్చు. రవితేజ గారు చెప్పడం ఏంటి, నేను షాక్ అయ్యాను. ఏమో అండి తెలియదు, అది ఫస్ట్ చెప్పినప్పుడే నేను డైజెస్ట్ చేసుకోవడానికి చాలాసేపు పట్టింది. ఓకే ఆ వీడియోని లూప్లో చూశాను, ఓకే నిజంగా చెప్పారు అనుకున్నా. అలా అయిపోయింది రియలీ. ఆ మాట అన్నారు అంటే రియలీ లక్కీ బ్లెస్డ్. నేను ఇంకా పడుకోలేదు ఆ రోజు. యాక్చువల్లీ ఆ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత మీతో ఎక్కువ మాట్లాడలేదు అనుకుంటుంది కదా రవితేజ గారు, నార్మల్గా మీరు అన్నారు అంటే మీకు డైరెక్ట్గా ఏం చెప్పలేదు కాంప్లిమెంట్స్ చెప్తాను. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో కలిసి కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారు మీకు రవితేజ గారు డైరెక్ట్? నో నో నో, డైరెక్ట్ ఏం అనలేదు. జస్ట్ బట్ ఇది షాకింగ్ కదా, డైరెక్ట్ ఏమి ఇవ్వకుండా స్టేజ్ మీదకి వెళ్ళి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్ గారు చెప్పారు అంటే లైక్ మూవీ చూసారు ఆయన ఇలా నిత్య అండ్ సత్య ట్రాక్ చాలా బాగుందని చెప్పారు అని చెప్పారు అని కార్తీక్ అన్న కూడా చెప్పారు. అది అలా వినడమే తప్ప మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా అందరి ముందు మైక్ లో చెప్పేసరికి చాలా ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ఓమై గాడ్ అంటూ ఉంటారు కదా, అంటే బయట ఎప్పుడైనా గుర్తుపట్టారు ఇప్పటికి ఎలా అంటూ ఉంటారా మీరు పక్కకి కమెంట్ చేయడం సరదాగా? అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? కమెంట్ ఎవరు చేయాలి, కమెంట్ అంటే అది అది దాన్ని ఏమంటారు గుర్తుపట్టి అభిమానంతో పిలవడం అండి. అది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది.